హేతువుల్ని మించిన పాపగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బదిలీలు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలని వాళ్ళ కనుసన్నల్లోనే అధికారుల సహకారంతో ప్లాట్ల కబ్జా, అనుచరుల పేర్లతో పట్టాలు, నిత్యం వందల ట్రక్కుల్లో ఇసుక తరలింపు, అంతులేని మట్టి దోపిడీ, ముక్కంటి ఆలయంలో పూజల నుంచి పార్కింగ్ వరకు వసూళ్లే. తిరుపతి జిల్లాలో బాగా నోరున్న ప్రజాప్రతినిధి ముందు పాపగ్రహాలైన రాహుకేతువులు దిగదుడిపే కన్నుపడిన ఏ స్థలాన్ని వదిలిపెట్టరు. ఇసుక మట్టి దోపిడీ నుంచి రేణుగుంట ప్రాంతాల పారిశ్రామికవేత్త నుంచి వాటాల వసూలు వరకు అన్నింటిలో మహాదెట్ట. ఆయన తన అనుచరుల ద్వారా కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మిన భూముల విలువే వందల కోట్లకు చేరి ఉంటుందని అంచనా. సువర్ణముఖి నది నుంచి రోజు వందల ట్రాక్టర్ల ఇసుక, దేవస్థాన భూముల నుంచి నిత్యం వందల టిప్పర్లతో మట్టి దోపిడీ ద్వారా భారీ మొత్తాలు వెనకేసుకుంటున్నారు. ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించి వేధించి దారికి తెచ్చుకోవడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. రాహుకేతు దోష నివారణ పూజల కోసం శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులను వదలకుండా మండపాల వారీగా మనుషుల్ని పెట్టి దోచుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేబీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అనుకోండి, పేరు డైరెక్ట్గా రాయొచ్చు కదా, అతను ఏమైనా పరువు నష్టంగా వేస్తాడని భయపడ్డాడో ఏంటో భయపడ్డారో ఏంటో తెలియట్లేదు. డైరెక్ట్గా ఈనాడు లాంటిది వార్త రాసేటప్పుడు మొహమాట పడాల్సిన పని ఉంది, రోజు జగన్ మీదనే రాస్తున్నప్పుడు అతను ఏం చేయలేనప్పుడు ఈయన ఏమైనా చేస్తాడని భయపడుతున్నారా? ఎందుకంటే తప్పేం లేదు, అవన్నీ నిజమైనప్పుడు రాయడానికి పేరుతో సహా రాయడమే, అంతేగాని అనవసరంగా ఎవరో అర్థం కానట్టుగా రాసుకుంటే ఉపయోగం ఉంటుందనే చూసుకోవాలి. లేకపోతే రైలు పట్టాలపై ఘోరం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, విజయనగరం జిల్లాలో విషాదం, చీకట్లతో సహాయ చర్యలకు ఆటంకం, ప్రధాని మోడీ ఆర సహాయ చర్యలకు సీఎం జగన్ ఆదేశం, బాలేశ్వర ప్రమాదం తరహాలోనే సిగ్నల్ సమస్య, విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది, కొత్త వలస మండలం కంటకాపల్లి అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ట్రాక్పై ఉన్న రైలు వెనక నుండి మరో రైలు ఢీకొన్న దుర్ఘటనలో 3 బోగీలు నుంచే 14 మంది దుర్మరణం చెందారు, 33 మంది గాయాల పాలయ్యారని అధికార వర్గాలు ప్రకటించే క్షతగాతుల సంఖ్య 100 మందికి పైనే ఉంటుందని సంఘటన స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం పలాస రైలు వెనక నుండి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైనటువంటి విశాఖపట్నం రాయగడ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పట్టాలు తప్పాయి. అక్కడే మరో ట్రాక్ పైన ఉన్న గూడ్స్ రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లే, దీంతో ఇక్కడ బేతాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న ఎలా జరిగిందో సేమ్ ప్రమాదం, సేమ్ తరహా ప్రమాదం.